మా ఏరియాలో ఇక్కడ ఎంఐఎం పార్టీది ఉంది, నాంపల్లి డివిజన్ రెడీల్స్ జాఫర్ హుసేన్ మీరా సార్ ఉంది, ఎమ్మెల్యే సార్ కూడా మంచిగా పని చేసింది, చాలా పని అయింది, స్ట్రీట్ లైట్ ది, రోడ్స్ ది, డ్రైనేజ్ ది. లాస్ట్ టైం కూడా సార్ ఇంకా చూడలే సార్, ఏం యాక్టివిటీ చూడలే, ఏం పని చూడలే సార్ కాంగ్రెస్ ది ఇక్కడ నాంపల్లి డివిజన్లో. లాస్ట్ టైం అంటే సార్ సార్ ఉంది కదా మా జాఫర్ హుసేన్ మీరా సార్, సార్ చాలా చేసింది ఇక్కడ దళిత్ బంధువుకి, చాలా అది కారు అది ఇచ్చింది, ఇల్లు వచ్చింది, డబల్ బెడ్రూమ్ వచ్చింది, సార్ మాత్రమే వచ్చింది ఇది మొత్తం. మా బస్తీలో అంటే ఈవెంట్స్లో అది అది పార్టిసిపేట్ అయింది సార్, చాలా ఈవెంట్ చేసినారు. మొన్న గణేష్ జీ పోయింది, మంచిగా చేసినారు. లోకల్ ఎమ్మెల్యే అన్ని చూసుకుంటా, డెవలప్మెంట్ ఉందా? ఏం డెవలప్మెంట్ సార్, ఏం చేయరు గారు. మొన్న పైపులు వేసిరు ముస్లిం వాళ్ళు ఏదో పెద్ద అంట, ఆయన పైపులు వేసిపోయారు కదా, అక్కడ రోడ్ వేసిరు, వెనక రోడ్ లేకుండా రోడ్ వేసిరు. అంటే ఎక్కువ డెవలప్మెంట్ కాలేజ్ ఇట్లనే ఉంది, ఆపద నుంచి ఇట్లనే ఉంది, డెవలప్ లేదు ఏం లేదు. అభంతో నాంపల్లిదే ఎంఐఎం తూ దాల్తే ఎంఐఎం పార్టీ మరి ఎంఐఎం జాఫర్ హుసేన్ మేరా తాత సుబాలినే పెద్ద కాంగ్రెస్ ముష్కిల్ నాయన బీజేపీ నై కాంగ్రెస్ బి నై సెకండ్ పార్టీ కాంగ్రెస్ రేతా ఫస్ట్ తో ఎంఐఎం సెకండ్ పార్టీ కాంగ్రెస్ రేతా టీఆర్ఎస్ తో డిమ్మి ఠహరా తో ఠహరా తర్తే మదరో తో డిమ్మి రేతా బస్ బీజేపీ బి నీ ఆతీ ఏరియా జో హై 60-40% హై 60% ఏ తరఫా డాల్ దేతే. నాంపల్లిలో మన జాఫర్ హుసేన్ మిరాజ్ గారు వాళ్ళు ఆయన బి మంచిగా పనిచేస్తున్నారు. మా ఏరియాలో మొత్తం దళిత్ బంధు స్కీమ్లు ఇచ్చినారు, మైనారిటీస్కి లోన్ ఇచ్చినారు, డబల్ బెడ్రూమ్ ఇచ్చినారు, సీసీ రోడ్ అన్ని, స్ట్రీట్ లైట్ ఏమైనా పని ఉంటే 100% ఇస్తారు మా ఎమ్మెల్యే సార్ జాఫర్ హుసేన్ మిరాజ్ గారు. ఈ సంవత్సరం బి మన జాఫర్ హుసేన్ మిరాజ్ గారే ఉంటారు నాంపల్లిలో. నాంపల్లిలో ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు కాబోతున్నారు? జాఫర్ హుసేన్ మిరాజ్ ఉన్నాడు సార్, ఇప్పుడైతే ప్రస్తుతానికి నడుస్తుంది జర. ఎవరెవరి మధ్య తప్పు ఉండే అవకాశం ఉంది, ఏ పార్టీ చెప్పలేము. ఇప్పుడు చాలా టకాఫా నడుస్తుంది, అయితే ఇక్కడైతే ఎంఐఎంఐ నడుస్తుంది కంపల్సరీ. కాంగ్రెస్ జర నడుస్తుంది జర, ఏం చెప్పలేము, జనాల మీద ఉన్నది. ఇప్పుడు ఏం అవకాశం ఉన్నాయి ఏం చెప్పలేము. ఇప్పుడు ఎలక్షన్ ఇట్లా టకాఫర్ అయిపోయింది, బాగా టైట్ నడుస్తుంది. ఒక్కొక్క ఇస్తున్నారు జనాలకి బెనిఫిట్లు, చెప్పలేము ఏం బెనిఫిట్ వస్తుంది ఏ బెనిఫిట్ పోతుంది చెప్పలేము. ఎప్పుడైనా ఎంఐఎంఐ వస్తుంది ఇక్కడ మనది, మంచి పని నడుస్తుంది, అన్ని నడుస్తుంది. ఇప్పుడు ఏమో జనాల మీద ఉన్నది సార్, ఇవాళ రేపు చెప్పలేము అన్న అన్నీ అదే నడుస్తున్నాయి వాకవాల్. అప్పట్లో మాజీ దూషన్ సాబీ అయితే ఛాన్సెస్ అయితే ఫిరోజ్ ఖాన్ అనేది బాకీ సో వల్లకి మర్జీ ఎవరు వచ్చే అవకాశం ఏమో ఎంఐఎం వస్తారు బీఆర్ఎస్ వస్తుంది. అయితే ఎంఐఎం ఈ ఏరియాతో ఎంఐఎం వస్తుంది ఎట్లయినా, ఏది వస్తే టీఆర్ఎస్ ఎంఐఎం ఇద్దరులా ఎవరికి వస్తే నడుస్తుంది. నా పరికి 90% ఎంఐఎం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. టఫ్ ఉంది కానీ ఇక్కడ ఫిరోజ్ ఖాన్ ఉంది కానీ ఓట్స్ చీలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎంఐఎం నేను థింక్ చేస్తున్నా కానీ కాన్ఫిడెంట్గా నేను మాత్రం చెప్పలేను, అర్థమైందా? ఎందుకంటే పబ్లిక్ మెంటాలిటీ ఒక్కో టైంలో ఒక్కో విధంగా చేంజ్ అవుతుంటుంది. అంటే ఎంఐఎం పార్టీ త్రూ డెవలప్మెంట్ బాగుంది, ప్లస్ హిందూ మైనారిటీస్ కూడా వాళ్ళు సపోర్టింగ్ బాగానే ఉన్నది, అట్లేం లేదు. ఏమైనా సమస్యలు ఉంటే చేస్తారు, మా చుట్టుపక్కల రోడ్లు వేసారు, స్ట్రీట్ లైట్స్ వేసారు, మా వెనుక పక్కకి వేసారు. ఇప్పుడు నాంపల్లి మార్కెట్ ముందు రోడ్డు కూడా వేస్తున్నారు, చికెన్ మార్కెట్ ముందు రోడ్డు వేసారు, అక్కడ 7 టెంపుల్స్ ముందు రోడ్డు కూడా వాళ్ళు వేయించారు, మా వెనుక పక్కన కూడా వాళ్ళే రోడ్డు వేయించారు. నాంపల్లి ఎంఐఎం టఫ్ కాంపిటీషన్ అంటే ఫిరోజ్ ఖాన్ కరెక్ట్ ఉంది, కాంపిటీషన్ ఉంది సార్. పబ్లిక్ ఫేవరెట్ ఎంఐఎం ఎందుకంటే డెవలప్మెంట్ చాలా ఉంది. డెవలప్మెంట్ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారా అన్ని చూసుకుంటారు, డెవలప్మెంట్ ఉందా చేస్తుంటారా? చాలా డెవలప్మెంట్ ఉందా, మంచి కొత్తగా రోడ్ ఉంది, మొత్తం రోడ్ షాప్ మొత్తం రోడ్ కొత్తగా ఉంది, ఏం కంప్లైంట్ లేదు ఇక్కడ వస్తుంది ఎంఐఎం వస్తుంది. నాంపల్లి కాన్స్టిట్యూన్సీలో ఎవరు కాబోతున్నారు ఎమ్మెల్యే నెక్స్ట్? ఎంఐఎం అత్త ఇది ఎమ్మెల్యే డెవలప్మెంట్ చేస్తున్నారు, డెవలప్మెంట్ నంబర్ ఏ కామ్ గర్రే సబ్ నంబర్ ఏ కూడా ఎంఐఎం అత్త ఇది 100% ఎంఐఎం జాఫర్ హుసేన్. ఎంఐఎం పార్టీ అనేది కంపల్సరీ వస్తుంది, దీనికి ఎదురు లేదు ఎవరికి. ఇక్కడ ఎవరికి ఇచ్చినా సీటు ఎంఐఎం పార్టీ కంపల్సరీ వస్తుంది, ఏ ఇంకా మిగతా వాళ్ళు వచ్చేదానికి ఛాన్స్ లేదు. పైసలు పోస్తారేమో కానీ పైసలు పోసినా అవి వేస్టే. ఎంఐఎం పార్టీ దగ్గర ఉండే పద్ధతి ఏంటంటే నమ్మినోనికి అయితే మోసం చేయరు. నేను హిందూ, వాళ్ళు ముస్లిమ్స్ అయినా కూడా 100% గెలుస్తారు ఎంఐఎం. ఈసారి కూడా ఎంఐఎం గెలుస్తుంది.